వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరెన్నిక గల నగరం విజయవాడ. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిలువబడే ఈ ప్రాంతంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చారిత్రక వారసత్వ ప్రదేశాలలో ప్రపంచ వ్యాప్త పర్యాటకులను విజయవాడ నగరం ఆకర్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఈ నగరం ప్రాముఖ్యత మరింత పెరిగింది. రాజధాని అమరావతికి సమీపంలో ఉండటం వలన అందరి అడుగులు ఇటువైపు పడుతున్నాయి. ఎన్నో పర్యాటక ఆకర్షణలు కలిగి ఉన్న ఈ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు వచ్చి విలువైన సమయాన్ని గడుపుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు వీకెండ్ సమయాల్లో విజయవాడకు వచ్చి సేద తీరుతుంటారు. పర్వసింపజేసే కృష్ణమ్మ పర్వళ్లు, చరిత్రను గుర్తు చేసే గుహాలయాలు, పురాణ ప్రాముఖ్యత గల దేవాలయాలతో ఈ ప్రాంతంలో వైభవం ఉట్టిపడుతుంది. అసలు విజయవాడకు వచ్చే టూరిస్టులు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటి, వాటి విశేషాలు ఏమిటి అనే వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకుందాం. భవానీ ద్వీపం 133 ఎకరాల విస్తీర్ణంలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన భవానీ ద్వీపం ఉంది. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సమీపంలో కృష్ణానది మధ్య ప్రకృతి అందాల మధ్య ఏర్పడిన ఈ సహజ సిద్ధ ద్వీపం విజయవాడ పర్యాటకంలో ఓ ప్రధాన ఆకర్షణ. టూరిజం బోట్ల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సకల హంగులను సమకూర్చింది. గ్రామీణ మ్యూజియం, రిసార్ట్స్, క్రీడా పరికరాలు, పార్కులు వంటి ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఇక్కడున్నాయి. ఉండవల్లి గుహలు హిందూ బౌద్ధ మతాల మేలు కలయికగా కనిపించే చారిత్రక ప్రదేశం ఉండవల్లి గుహాలయం. విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. కొండను తొలిచి గుహాలయాలుగా మలిచిన ఆనాటి శిల్పుల నైపుణ్యత టూరిస్టులను అబ్బురపరుస్తుంది. 4 అంతస్తులలో నిర్మించిన ఈ ఆలయం లోపల భాగంలో శయనిస్తున్న అనంత పద్మనాభస్వామి అతిపెద్ద రాతి విగ్రహం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది. సప్తఋషులు, బ్రహ్మ, శివుడు, విష్ణువుకు సంబంధించి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఆలయ స్తంభాలపై చెక్కిన శిల్పకళారీతులు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. కనకదుర్గ ఆలయం విజయవాడ నగరానికి ప్రధాన ఆకర్షణగా కనకదుర్గమ్మ ఆలయం ఉంటుంది. నగరానికి వచ్చిన పర్యాటకులు మొట్టమొదట సందర్శించే ప్రాంతం ఇదే అని చెప్పవచ్చు. ఇంద్రకీలాద్రి పరిసరాలు అమ్మవారి దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆదిశంకరాచార్యులు ఈ కొండపై అమ్మవారిని గుర్తించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసినట్లు కథనం. స్వయంభూగా వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి ప్రతి ఏటా లక్షలాది సంఖ్యలో భక్తకోటి ఇక్కడికి తరలి వస్తుంటారు. ప్రకాశం బ్యారేజ్ 1852 నుంచి 1855 మధ్య అప్పటి బ్రిటిష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ విజయవాడ కృష్ణానదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. కరువును ఎదుర్కొనేందుకు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. అయితే 1952లో వచ్చిన వరదలకు ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో ఇక్కడ మరో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. 1957లో ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ కు ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేశారు. నేటికి విజయవాడ నగరానికి కీర్తిమకుటంగా, ప్రజల జీవనాధారంగా ఈ బ్యారేజ్ నిలుస్తోంది. రాత్రి సమయంలో విద్యుత్ కాంతుల మధ్య ప్రకాశం బ్యారేజ్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బాపు మ్యూజియం ప్రముఖ కార్టూనిస్ట్, రచయిత, దర్శకుడు బాపు జ్ఞాపకార్థం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో విక్టోరియా జూబ్లీ పూరవస్తు మ్యూజియం కు ఆయన నామకరణం చేశారు. నగరం నుంచి ఈ ప్రదేశం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్రీస్తు శకం 2 నుంచి 3 శతాబ్దాల నాటి బౌద్ధ, హిందూ కళాఖండాలు, నాణేలు, శాసనాలు వంటి తదితర వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మ్యూజియం విజయవాడ పర్యాటకంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. హజ్రత్ బల్ మసీద్ విజయవాడలో మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో ముస్లింల పవిత్ర ప్రదేశం హజ్రత్ బల్ మసీద్ ఒకటి. ముస్లింల దైవమైన మొహమ్మద్ ప్రవక్త పవిత్ర కేశాన్ని ఏడాదికోసారి ఇక్కడ చూపిస్తారు. ఆ ఒక్కరోజే వేలాది సంఖ్యల్లో ముస్లింలు ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి తరలిస్తారు. ఈ పండుగలో మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు. కొల్లేరు సరస్సు 100,000కు పైగా ఎకరాలలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు కొల్లేరు. అపార మత్స్య సంపద, జీవ వైవిధ్యం కలిగిన కొల్లేరులో పర్యటించడం టూరిస్టులకు ఓ మరుపురాని అనుభవంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా ఈ సరస్సులో పడవ ప్రయాణాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక్కడికి సమీపంలో పెద్దింట్లమ్మ ఆలయం ఉంది. ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతుంది. తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కొండపల్లి కోట మూసునూరి కంబరాజుల కాలంలో కొండపల్లి కోట నిర్మాణం జరిగినట్లు చెప్తారు. విజయవాడ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. అప్పట్లో ఈ కోట ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేదని కథనం. బ్రిటిష్ కాలంలో దీనిని సైన్యానికి శిక్షణనిచ్చేందుకు ఉపయోగించేవారట. కేవలం కొండపల్లి కోట మాత్రమే కాదు, కొండపల్లి హస్తకళాకారులు చేసిన బొమ్మలు కూడా పర్యాటకులు విశేషంగా ఆకట్టుకుంటాయి. మంగళగిరి విజయవాడకు సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంగళగిరి. కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన
పానకాల స్వామి ఆలయాలు ఉంటాయి. నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. కొండపై ఉన్న ఆలయంలో స్వామి విగ్రహ రూపంలో కాకుండా రంధ్రం రూపంలో కనిపిస్తారు. ఇందులో భక్తులు ఎంత పానకం వేసినా స్వామి సగం తాగి సగం భక్తులకు విడిచిపెడతాడని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయానికి సమీపంలో జైన మతస్థులు ఆరాధించే హింకర తీర్థ ఆలయం కూడా ఉంది.